రేపల్లెల ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే క్రమంలో భాగంగానే సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రతి పేదవాడు ఈ అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే అల్పాహారం పెడతారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మమ్మినేని వెంకట సుబ్బయ్య, మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఇదైతే అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అయితే మనం 150వ జయంతి వేడుకలు చేసుకుంటాము. దాని సందర్భంగా ఈరోజు ఈ రేపల్లె పట్టణంలో అన్నా క్యాంటీన్ మనం ఏర్పాటు చేసుకునే విధంగా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి వారికి కూడా తినడానికి, తిండి ఉండడానికి, గూడు కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి మంచి సిద్ధాంతంతో ఏర్పాటైనటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క పేదవాడి కూడా అతని సుఖంతో జీవించే హక్కు ఉందని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిన పార్టీ. వారి యొక్క ఆదేశాలన్నీ కూడా, వారి యొక్క ఆశయాలన్నీ కూడా క్షేత్రస్థాయి అమలు చేయాలనేసి వారి మార్గదర్శకాలన్నీ కూడా అందరికీ అమలు చేయాలని చెప్పి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ దాంట్లో భాగంగా అందరికీ కూడా పట్టడి అన్నం కంపల్సరీగా పెట్టాలి, ఎవరు కూడా అన్నం తినకుండా ఉపవాసం ఉండకూడదన్న లక్ష్యంతో ఈరోజు 5 రూపాయలకే టిఫిన్ పెట్టడం కానీ అలాగే 5 రూపాయలకి భోజనం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజనం కూడా అది కూడా ఒక హైజీనిక్ పద్ధతిలో అక్షయ పాత్ర వారి ద్వారా ఈ గుంటూరు జిల్లా మొత్తం అందరికీ కూడా అన్ని పట్టణాల్లో కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్కి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి పౌష్టికమైనటువంటి ఈ యొక్క భోజనం ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా రేపల్లె లాంటి పట్టణంలో, చిన్న పట్టణంలో, ఎందుకంటే ఇక్కడ నుంచి తీరానికి 40 కిలోమీటర్లు ఉంటుంది, అందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వైద్య రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చదువు రీత్యా కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడే అన్నా క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా, రాబోయే రోజుల్లో కూడా అన్ని మట్ల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేస్తారని చెప్పడం నిజంగా హర్షణీయం. మా అందరి అదృష్టం కూడా తెలియజేసుకుంటూ అలాగే నా యొక్క విన్నపం ఏంటంటే ఎవరెవరైతే మనం మంచి మంచి ఇంట్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అందరూ కూడా మన అన్నదానం కానీ ఎక్విప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉంటాం, ఆ రోజు వారు ఇలాంటి అన్నదా ఈ అన్న క్యాంటీన్లో స్పాన్సర్షిప్గా ఉండి ఆ రోజు వారు ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చే దిశగా కూడా ఒక నేమ్ ప్లేట్ పెట్టి వారికి స్పాన్సర్ అని పేరు పెట్టాలని కూడా మేము యోచిస్తా ఉన్నాం. అది నేను కమిషనర్గా చెప్తా ఉన్నాం. అలాంటి సౌకర్యం కలిగితే వచ్చే పేదవాళ్ళందరికీ కూడా ఏదో ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నా దాంట్లో మన భాగస్వామ్యం కూడా ఉంటుంది కూడా తెలియజేసుకుని దాని మంచి కార్యక్రమం ఈరోజు మన ప్రాంతంలో చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉందని తెలియజేసుకుని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు ప్రధానంగా తెలియజేసుకుంటాను.